జగన్ గారి పరిపాలన ప్రస్తుతం బాగానే ఉందమ్మా. అయితే విషయం ఏంటంటే ఆల్రెడీ టీడీపీ గవర్నమెంట్ ఉండగా 3 లక్షల కోట్లు ఇప్పుడు టీడీపీ అధికారంలో ఉండగా మరి 3 లక్షల కోట్లు అప్పు చేసి వెళ్ళారు. మరి ఇలాంటి ఆర్థిక బడ్జెట్ లో బడ్జెట్లో ఉన్న ఆల్రెడీ లో బడ్జెట్లో ఉంది గవర్నమెంట్ మరి ఇలాంటి పరిస్థితుల్లో ఈ కరోనా రావటం ఇంకా ఆర్థికంగా చాలా ఇబ్బందికర పరిస్థితిలో ఉంది రాష్ట్రం. ఈ అందరికీ తెలుసు మరి ఇలాంటి ఇబ్బందికర పరిస్థితిలో కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు మరి ఏయితే ఈ రాష్ట్ర ప్రజలకు హామీ ఇచ్చారో ఆ హామీలన్నీ కూడా మరి తూచ తప్పకుండా అమలు పరిస్తూ వస్తున్నారు. ఈ ప్రతిపక్ష పార్టీలు ఈరోజు మరి ఇవన్నీ మరి ఎంత ఆర్థిక లో బడ్జెట్లో ఉంది రాష్ట్రం మరి ఇప్పుడు ఇప్పుడు దేశాలు కూడా ఈ కరోనా మహమ్మారి బారిన పడి మరి ఆర్థికంగా కుదేలేపోయిన పరిస్థితులు మరి ఇవి కళ్ళకు కనపడతలేదా ఈ ప్రతిపక్ష పార్టీలకు ఎవరికైనా అని నేను ప్రశ్నిస్తున్నాను. మరి దీన్ని బట్టి ఆర్థిక పరిస్థితిని బట్టి మనం అర్థం చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారికి సహకరించాలి కానీ ఏ చిన్న అవకాశం దొరికితే మరి వైఎస్ఆర్ పార్టీ గవర్నమెంట్ మీద బరచలే ప్రయత్నం చేస్తున్నారు. ఈ కార్యక్రమాలు మానుకోవాలి. ఇంకా కొంతకాలానికి మరి ఈ కరోనా మహమ్మారి పూర్తిగా ఇదైన తర్వాత మరి ఆర్థిక పరిస్థితి పుంజుకునే పరిస్థితి ఉంటుంది. మరి అప్పటి వరకు మరి ప్రజలు సమన్వయం పాటించి మరి టీడీపీ గవర్నమెంట్లో ఉండగా వాళ్ళు ఏ రకమైన పరిపాలన చేశారు మరి వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చిన ఈ సంవత్సరాల కాలంలో ఏ రకంగా పరిపాలన చేస్తున్నారు అనేది ఒకసారి పరిశీలించి ఆలోచించవలసిందిగా కోరుకుంటున్నాం. ఇప్పుడు మళ్ళీ ఈ కరోనా అనేది మరి సెకండ్ స్టేజ్ విజృంభిస్తుందని చెప్పేసి అంటున్నారు. మరి మన ఈ మధ్య ఒకే కుటుంబంలో 4 మరి విజయవాడలో సంబంధించి వాసీలు చనిపోవడం జరిగింది. దీన్ని బట్టి మరి కరోనా అనేది పూర్తిగా అంతరించలేదు మళ్ళీ విజృంభిస్తుంది అనేది దీన్ని బట్టి సూచనలు అర్థమవుతున్నాయి. కావున ప్రజలు అప్రమత్తంగా ఉండి సామాజిక దూరం పాటిస్తూ చాలా మరి కుటుంబాలని అందరినీ కూడా సామాజిక దూరం పాటిస్తూ అందరినీ కూడా వారిని కాపాడుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. మరి ఆ రోజు ఎలక్షన్ ఇంకా 5 రోజులు ఉందనగా స్థానిక సంస్థ ఎన్నికలు 5 రోజులు ఉందనగా మరి కరోనా అని చెప్పేసి మరి ఎలక్షన్ కమిషన్ వారు మరి ఎలక్షన్ని పోస్ట్పోన్ చేయడం జరిగింది. మరి ఈరోజు మరి ఆ రోజుకి 5-6 కేసులు ఉన్నప్పుడు ఎలక్షన్ని పోస్ట్పోన్ చేశారు. మరి ఈరోజు రోజుకి 10,000 కేసులు ఉన్నటువంటి ఈ రోజున మరి ఎలక్షన్ కమిషన్ వారు మరి ఎలక్షన్ పెట్టాలని చెప్పేసి పట్టుబట్టడం అనేది ఎంతవరకు కరెక్ట్? మరి ఆ రోజు మీరు శుద్ధి ఉంటే ఆ రోజు మరి కరోనా బారిన పడతారు మరి ప్రాణ నష్టం జరిగిద్దని చెప్పేసి మీరు ఆ రోజు రోజుకి 5 కేసులు వచ్చిన రోజు నిర్ణయం తీసుకున్నప్పుడు మరి ఈరోజు రోజు 10,000 కేసులు వస్తున్నప్పుడు మరి ఈరోజు మీకు తెలియట్లేదా? మరి ఎలక్షన్లో పెట్టాలా వద్దా ఆపాలా అనేది మీకు తెలియదా అని చెప్పేసి మేము అడుగుతున్నాం. పోలవరం అనేది ఒక జాతీయ ప్రాజెక్టు. మరి ఈ పోలవరం అడ్డం పెట్టుకొని ఎన్నో రకాల దోపిడీ చేశారు ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం వారు. ఇది అందరూ తెలిసిన విషయమే. పోలవరం పనులు ఈరోజు లో బడ్జెట్లో ఉన్నా సరే మరి పోలవరం పనులు శరవేగంగా ముందుకు తీసుకెళ్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఒకసారి మీరు పోలవరం వెళ్ళి అక్కడ పరిశీలిస్తే పోలవరం పనులు శరవేగంగా సాగుతున్నాయా లేదా అని చెప్పేసి మీరు గమనించాలి. మరి అక్కడ ఆ రోజు పోలవరం పనులు సరిగ్గా పనులు పూర్తిగా చేయనప్పటికీ మరి ఎన్నో 1,000 కోట్లు మరి ప్రజలను బ్రస్సులు పెట్టి తరలించి అక్కడ ఏదో ప్రపంచవ్యాప్త ఏదో జరిగినట్టుగా ప్రచారం చేసుకొని ఇచ్చేశారు. మరి ఈరోజు మరి మీరే ఇదే బస్సులు పెట్టి మరి నిజంగానే అక్కడ పోలవరం పనులు జరుగుతున్నాయో ఆగిపోతున్నాయో
మరి బస్సులు పెట్టి ప్రజల్ని తీసుకెళ్లి చూపించాలని నేను కోరుకుంటున్నా. ఇప్పుడు స్కూళ్ళు చూపించడం కరెక్ట్ ఏం కాదు కదా. మనం మగ దగ్గరలో బయారు తిరగడానికే తిరగలేకపోతున్నాం. పిల్లల నిసలు అందరిని ఒక అడుగు పెట్టి వాళ్ళకి అట చెప్పడం అంత అవసరం ఉంది. ఒక రెండు నెలలు పోతుంది అయ్యి కదా, ఇప్పుడు దగ్గుముఖం పట్టింది, రెండు నెలలు ఆగొచ్చు కదా అని మేము అనుకుంటున్నాం. అట్లనే అవునండి, ఎలక్షన్లు జరపాలంటేనే కరోనా వచ్చిందని జరపట్లేదు కదా. మరి ఎలక్షన్లు అంటే ఇట్లా ఒక్క పూట వేసిపోయే వాళ్ళం మనం. కరోనా స్కూల్ అంటే పిల్లలు కూర్చొని చదువుకోవాలి కదా, మరి దానికి లేని దీనికి ఎందుకు వచ్చేసింది? అది వైన్ షాపులుగా కరోనా అడ్డు రాలేదా, బాల షాపులకి ఎందుకు అడ్డు రాలేదు? స్కూల్కి ఎలక్షన్ జరపడానికి, ఊళ్ళో ఎలక్షన్ జరపడానికి అడ్డు వస్తుంది. నిమ్మగడ్డ గారు పెట్టాలంటే గవర్నమెంట్ కూడా ఒప్పుకోవాలి కదా. గవర్నమెంట్ ఒప్పుకోకపోతే ఆయన ఏం చేయలేదు. అదే మరి గవర్నమెంట్ ఒప్పుకోలేకపోతే ఆయన ఏం చేయలేదు కదా. అన్ని చోట్ల అంటే పెడుతున్నారు, ఇబ్బందులు పడుతూనే ఉన్నారు కదా. ఇప్పుడు అమెరికాలో ఉన్నారు, లక్షలు లక్షలు పెరిగిపోతున్నాయి. అయినా సరే వాళ్ళు మొదలు పెట్టారు కాబట్టి దగ్గరికి వచ్చింది కదా, ఆపుకోలేకపోయారు. పోలవరం ఎట్లయినా పూర్తి చేస్తారు, ఎందుకంటే ఇప్పుడు 60% అయిపోయింది కాబట్టి ఇక ఎక్కడ ఏడు కాబట్టి ఇంక 2-3 ఏళ్ళకైనా అది పూర్తి అవుతుంది. చేస్తారని అనుకుంటున్నాం మేము. వాళ్ళ తండ్రి గారు ఆశయం కాబట్టి చేస్తారా, పూర్తి చేస్తారని మేము అనుకుంటున్నాం. 5 ఏళ్ళలోనైనా అనిపిస్తుంది ఆయనకి ఇంట్రెస్ట్ పెడితే, వాళ్ళది నాన్ చేసింది కాబట్టి చేస్తారని. స్కూళ్ళని జాగ్రత్తగా ఉంటే మంచిదే. ఏదైనా ఇప్పుడు జాగ్రత్తలు తీసుకొని ఉంటే సంవత్సరాలు సంవత్సరాలు అయితే స్కూళ్ళు మూసేసుకోలేరు కదా, పిల్లలు చదువుకోవాలి కదా. మరి అది ఉంటే మంచిదే కదా. జాగ్రత్త తీసుకోకుండా ఉంటే ఇంట్లో ఉన్నా స్కూల్లో ఉన్నా రోడ్డు మీద ఉన్నా ఎక్కడైనా ఒకటే కదా. ఈ ఎలక్షన్లు అంటే ఇంకా అదంతా పెద్ద పెద్ద వాళ్ళ ఇష్యూ, అదంతా అది ఏం చేస్తున్నారో ఎవరికి తెలియదు. స్కూళ్ళు అంటే పిల్లలు కామను. పిల్లలు ఈ నేటి పాలలే రేపటి పౌరులే రేపటి ఇది అన్నారు కాబట్టి మరి కావాలి కదా, చదువు కావాలి. జాగ్రత్తలు తీసుకొని అయితే చదువుకోవాలి. ఎలక్షన్ ఇప్పుడు కాకపోతే తర్వాత చేసుకున్నా పెద్ద ప్రాబ్లం ఉండదు. చేస్తే నాయకులు చిత్తశుద్ధి ఉంటే చేస్తారు, అయ్యిద్ది. ఇంకా దాంట్లో మనం అయ్యిద్దా కాదా అనే దానికి ఇంకా దాంట్లో ఇదే ఉంది. అదే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆశయమైనా, చంద్రబాబు నాయుడు ముందుకు తీసుకెళ్ళినా, జగన్ గారు పెట్టినా, ఏది పెట్టినా ముందైతే రైతులకి జరిగితే మంచిదే. పోలవరం పూర్తి అయితే అది ఎవరో క్రెడిట్ ఎవరికి వచ్చినా మంచిదే కదా. కరెక్ట్ అండేనమ్మా. ఇప్పుడు ఈ పాండమిక్ వరల్డ్ కరోనా పాండమిక్ అనేది ఎంతకాలం ఉంటుందో ఎవరో దాన్ని జడ్జ్ చేయలేరు. సో దీనివలన ఎకనామిక్ సిస్టమ్ దెబ్బతింది, అట్లా ఎడ్యుకేషన్ సిస్టమ్ దెబ్బతింది, కామన్ మ్యాన్ లైవ్లీహుడ్ సిస్టమ్ దెబ్బతింది. సో ఇట్లాంటి పొజిషన్లో ఇవన్నీ స్ట్రెంగ్త్న్ అవ్వాలంటే ఎవరికి వాళ్ళు పర్సనల్గా కేర్ తీసుకుంటూ అటు జాబ్ పరంగా కానీ ఇటు ఎడ్యుకేషన్ పరంగా కానీ వ్యాపార పరంగా కానీ తగు జాగ్రత్తలతో మన యాక్టివిటీస్ అన్నీ రన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. తప్పనిసరిగా మాస్క్ పెట్టుకోవాలి, అట్లాగే పర్సనల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. అలాగే పిల్లల్ని మన స్కూల్స్కి పంపించేటప్పుడు తీసుకొచ్చేటప్పుడు అయినప్పటికీ మీరు అడిగిన క్వశ్చన్కి ఇంకొక ఆన్సర్ కూడా ఉంది. ఇది పేరెంట్స్ విల్లింగ్తోనే జరిగే వ్యవహారం. సో ఇందులో రిస్ట్రిక్షన్ ఏం లేదు. స్కూల్స్ రన్నింగ్ అనేది పెట్టినప్పటికీ కూడా పేరెంట్స్ విల్లింగ్ అయితేనే ఆ విల్లింగ్ ప్రకారమే అక్కడ స్కూల్స్లో అటెండెన్స్ తీసుకుని క్లాసులు రన్ చేస్తారు. సో దానికి దీనికి సంబంధం లేదండి. అది వేరు ఇది వేరు, ఆ సబ్జెక్ట్ వేరు ఈ సబ్జెక్ట్ వేరు. 100% చేస్తారు, ఇబ్బంది ఏం లేదు. చేస్తారు 1/N అన్ని వర్క్స్ అవుతాయి. ప్రాజెక్ట్స్ ఉన్నాయన్న తర్వాత ఈ కరోనా టైంలో మనకి అటు మెటీరియల్ ప్రొక్యూర్మెంట్కి కానీ, మ్యాన్ ప్రొక్యూర్మెంట్కి కానీ, ఫండింగ్ ప్రొక్యూర్మెంట్కి కానీ అన్నిటికీ ఇబ్బంది అయింది. సో అంతేగాని గవర్నమెంట్ వైపు నుంచి మనం తప్పు పడతాకలేదు. 100% యాక్టివిటీస్ అన్నీ కూడా స్ట్రెంగ్తనింగ్ చేస్తారు, పూర్తి చేస్తారు, డౌట్ లేదు అందరూ. అంటే క్లైమేట్ బాగోలేదు కదండి. మామూలుగా అంతా బాగుంటే పర్లేదు, చిన్నపిల్లలు కదా, ఆరోగ్యం కాదని నా ఉద్దేశం అండి. అంటే మొత్తం వ్యాక్సిన్ వచ్చిన తర్వాత అంటే వాళ్ళు కూడా ఇమ్యూనిటీ పవర్ కొంచెం తక్కువ ఉంటుంది కదా పిల్లలకి, అది మొత్తం వ్యాక్సిన్ వచ్చిన తర్వాత తెలిస్తే బాగుంటుందని. పిల్లలు కొంచెం తట్టుకోలేరు కదా క్లైమేట్. ఇప్పుడు జ్వరం వచ్చినా కూడా నీరసం తొందరగా తగ్గట్లేదు అన్నమాట. మామూలుగా తగ్గినా కూడా వీక్నెస్ ఉంటుంది, పెద్దవాళ్ళకే తట్టుకునే పోతుంది, చిన్నపిల్లలు కష్టం కదా. అది నా ఒపీనియన్ అవ్వదనుకుంటున్నాను అండి. ఎందుకంటే ఇంకా పనులు చేస్తే స్లోగా ఉన్నాయి కదా, స్టార్ట్ చేసినా కొంచెం మధ్యలో ఉంటుందేమో అని పూర్తి మాత్రం అవ్వదనుకుంటున్నాను. మంచి సరైన నిర్ణయమేనండి ఇది. ఎందుకంటే స్కూల్స్ లాక్డౌన్ కానించి క్లోజ్ అయింది కాబట్టి పిల్లల ఎడ్యుకేషన్ పాడైపోతుంది. చదువుకునే పిల్లలకి స్కూలు లేకుండా ఇంట్లో ఉండాలి కదా, వాళ్ళకి కూడా మళ్ళీ ఎడ్యుకేషన్లో బ్యాక్ వెళ్ళిపోతారు. అదే చదవలేని పిల్లలు అయితే వాళ్ళకి స్కూల్కి వెళ్ళాలనగా ఉండదు, చదువుకునే పిల్లలకి అయితే స్కూల్స్ ఎప్పుడో ఎప్పుడైనా ఎదురు చూస్తున్నారు. మాకైతే స్కూల్స్ తెరడం వల్ల మంచి సరైన నిర్ణయం ఇది, మంచి నిర్ణయం తీసుకున్నారు జగన్ గారు. తర్వాత స్కూల్లో డెవలప్మెంట్ కానీ, నాడు నేడు కార్యక్రమం కానీ, తర్వాత స్కూల్లో మంచి మౌలిక వసతులు కానీ, ఏదైనా సరే ఇది సరైన మంచి నిర్ణయం తీసుకున్నారు. చాలా సంతోషం పిల్లలకి,
గోరు ముద్ద తర్వాత అమ్మఒడి మళ్ళీ తర్వాత స్కూల్కి పిల్లలకి వెళ్ళే పిల్లలకి బ్యాగ్స్ బుక్స్ శానిటైజర్ మొత్తం అరేంజ్ చేశారు స్కూల్స్ కూడా బాగా చేశారు తర్వాత ఏంటంటే డిసిషన్ బలకిద్దరు చెప్పున పెట్టారు బాగుందండి తర్వాత పీరియడ్స్ కి ఎంతమందిని వారంకి ఎంతమందిని లేదా నెలకి ఎంతమంది అలా టైం టేబుల్ గా పెట్టారు బాగుందండి ఇది సరైన నిర్ణయం నేను స్వాగతిస్తున్నాను దీనికి ఏమండి ఇప్పుడు ఎలక్షన్ కి దీనికి ముడిపెట్టడం అది కరెక్ట్ కాదు అట్ట అంటే ఎలక్షన్ అనేది రాజకీయ నాయకులకి రాజకీయ లబ్ధి కోసం స్కూల్స్ అనేది పిల్లల భవిష్యత్తు పాడైపోతుంది కదా ఎడ్యుకేషన్ వల్ల బ్యాక్ వెళ్ళిపోతున్నారు కదా పిల్లలు దానికి దీనికి సంబంధం లేదు మనం అసలు దానికి సంబంధం కట్టే పనులు అయినా సరే ఇప్పుడు ఎలక్షన్స్ అవసరం కూడా లేదు నాకు తెలిసి అంత అవసరం లేదు ఇప్పుడు సమయంగా బాగానే సాగుతుంది కదా మేడం గారు ఈ పోలవరం అనేది హాళ్ళు మారినా వీళ్ళు మారినా ఎవరు మారినా సరే అది అయ్యడానికి అయ్యిద్ది అంటే అయ్యేది అనేది ఏ గవర్నమెంట్లో అయినా సరే అంటే అయ్యే పని కాదు అది మరి పునాది వేసింది మరి స్వర్గీయ దివంగత నేత వైఎస్ రాజశెట్టి గారే కదండి దాన్ని కొబ్బరికాయ కొట్టింది అది మరి ఈయన దాన్ని చేసి పెడతారు ఆ నమ్మకం ఉందండి జనాల్లో మటుకి మరి చంద్రబాబు టైంలోనే అయిపోవాలి మరి వీళ్ళు కమిషన్ కోసం దానికోసం దీనికోసం మరి దేనికోసం అయితే లేట్ చేశారు ఈ పాటికి ఆల్ టైంలో అయిపోవాలి ఇప్పుడు ఈయన మటుకి మొత్తం పూర్తి కనిచేస్తాడు మార్కెట్ వదిలేశారు బస్టాండ్ వదిలేశారు పబ్లిక్ని వదిలేశారు మరి ఇక్కడికక్కడ తేడా ఏంటి నాకు తెలియక అడుగుతున్నాను పబ్లిక్ని మామూలు వదిలేశారు కదా ఇంత వదిలినప్పుడు పబ్లిక్ తల్లిదండ్రులు రోడ్డు మీద తిరుగుతున్నారు పిల్లలు ఇంటికాడ ఉంటున్నారు ఇప్పుడు తల్లిదండ్రులు రోడ్డు మీద తిరిగి ఇంటికి వెళ్ళిన తర్వాత పిల్లలతో కలుస్తారు కదా దీనికి తేడా ఏమీ లేదు అది ఇంకా తేడా అనిపి ఇట్లా ఏదైనా ఒకటే పిల్లల్ని ఆపిన ఒకటే పంపిన ఒకటే ఇప్పుడు మేము ఉన్నాం మా పిల్లలు స్కూల్కి వెళ్ళి పిల్లలు ఉన్నారు ఇంటికాడ ఇది ఊరంతా తిరుగుతుంది అందరూ కలిసా ఇంటికి వెళ్ళిన తర్వాత నాకు ఉన్నది వాళ్ళకి అనుకుంటుంది కదా మరి దాంట్లో ఏముంది వాళ్ళది వెళ్ళిన ఒకటే వెళ్ళపోయిన ఒకటే ఏదైనా ఒకటే పంపించడం మంచిది ఎలక్షన్ అడ్డొచ్చిందంటే అది మనం దానికి చెప్పలేని విషయాలు అవి పార్టీ సంబంధించిన మనం మాట్లాడకూడదు ఎందుకంటే మాట్లాడేవాడు మనమే పడి ఎడుతారు ఏమాత్రం చిన్నది తప్పు మాట్లాడినా కానీ ఆడ ఎక్కడ ఉండి ఎదగండి రా అంటారు ఇవన్నీ మనకు అవసరమమ్మా చెప్పండి తప్పు అయితే కాదు ఇవన్నీ రైట్ అన్నప్పుడు అదేం తప్పు అవుద్ది ఇవన్నీ తప్పు అయితే అది తప్పే ఎలక్షన్ పెడతాం మంచిది తప్పు అయితే కాదు ఆపడం అన్నది వాళ్ళ ఇష్టం ఎందుకు ఆపుతున్నా మనకు తెలియదు పోలవరం అంటే చేయొచ్చు చేయకపోవచ్చు మన చేతిలో ఏం లేదు కదమ్మా వాళ్ళ చేతిలో ఉన్నాయి పెన్ను వాళ్ళ చేతిలో ఉంది పేపర్ వాళ్ళ చేతిలో ఉంది రాస్తారా రాయారా అంటే వాళ్ళ ఇష్టం అంతా రాసిన తర్వాత కింద సంతకం పెట్టలేదనుకో ఏం చేయలేం కదమ్మా ఎవరు చేశారో తెలియదు రాష్ట్రం గొప్పదనం కాదు కింద సంతకం పెట్టి స్టాంప్ వేయడం గొప్పదనం తండ్రి గారు అయితే 100కి 200% చేసేవాడు ఆయన అయితే ఆయన మీద అంత నమ్మకం ఉంది ప్రజలకి ఈయన మీద వచ్చేసరికి కొంత నమ్మకం తక్కువగానే ఉంది మాటలు చెప్పేవాళ్ళే కానీ చేసేవాళ్ళు ఇప్పుడు ఎవరు కనబడలా కూర్చి మీద కూర్చొని మాట్లాడుతున్నారు కానీ పబ్లిక్లోకి వచ్చి మీ కష్టం ఏంటి సుఖం ఏంటి అని అడిగేవాడు ఎవరు లేదు అలా పోలవరం కట్టచ్చు నేను ప్రభుత్వంలో అవ్వచ్చు అవ్వకపోవచ్చు 100కి 100% అవ్వదని నేను అనుకుంటున్నాను నా ఉద్దేశం ఎందుకంటే ఆలా కొట్టుకుంటున్నారు కాబట్టి అవ్వకపోవచ్చు చేస్తారని నమ్మకం మాకు లేదు ఉన్నాయంటారా మరి ఉన్నాయి మనం ఏమి మాట్లాడడం పోలవరం విషయం అయితే మాట్లాడదాం అదే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అయితే వాడికి ఎప్పుడో అయిపోయింది ఇప్పుడు దాకా అది ఎప్పుడో అయిపోయింది అది సెంట్రల్ గవర్నమెంట్ స్కీము అంతకుముందు ప్రభుత్వం ఏం చేసిందంటే వాళ్ళు సొంత నిర్ణయాలు మేము చేస్తామని తీసుకున్నారు అది కేంద్ర ప్రభుత్వం చేయాల్సిన పని వీళ్ళు చేస్తామని చెప్పి దానివల్ల కొంత డిలే అయింది ప్రస్తుత ప్రభుత్వం ఏం చేసిందంటే మాకు దీనివల్ల మాకు ఈ ఇబ్బంది వచ్చింది అని కేంద్రానికి తెలియపరిచింది కేంద్రం దాని గురించి కొద్దిగా అమౌంట్ కూడా రిలీజ్ చేసిందని మన టీవీలో అనౌన్స్ చేశారు అది ఏంటంటే కేంద్ర ప్రభుత్వం కాబట్టి జాతీయ ప్రాజెక్టు కాబట్టి అది కేంద్రంది అది వాళ్ళు ఫండ్స్ రిలీజ్ చేసి పోలవరాన్ని కడతారని నా నమ్మకంతో నేను చెప్తున్నాను ఆయన వల్ల కాదు సెంట్రల్ గవర్నమెంట్ ఆయన కలిసిపోయిన తర్వాత ఇక అది అవ్వదు అది ఆగిపోతుంది ఇంకా అలాగే ఉంటుంది ఏ తండ్రి గారు రాసినైనా సరే ఆయన పాలనలోకి వచ్చిన తర్వాత మొదలుపెట్టేవాడు ఇది ఇంతవరకు సంవత్సరంన్నర అయిపోయింది నా అభిప్రాయం అయితే ఆయన వల్ల కాదు ఇక్కడ రాష్ట్రంలో ఖజానా లేదు జీతాలు ఇచ్చే పరిస్థితిలో లేదు అలాంటప్పుడు ఇంకేం చేస్తాడు అక్కడ అక్కడ ఖజానా ఉంటే కదేనా డబ్బు లేదు పైనుండి వచ్చే కేంద్రం ఇచ్చే డబ్బు ఎప్పుడో గతంలో జరిగిపోయింది ఇంకా బ్యాలెన్స్ పెండింగ్ పని బోల్డ్ అంత ఉంది
అదంతా అవ్వాలంటే కేంద్రం కూడా ఇచ్చే పరిస్థితి లేదు. కరోనా మూలంగా ఆర్థికంగా దెబ్బతిని ఉంది. ఏదో కాస్త కొస్త రిలీజ్ చేస్తే అది అయ్యే పనులు ఏం కావు. నిర్వాసితులకు పోడంత డబ్బులు ఇచ్చి వాళ్ళని పక్క మార్చాలి కదా. ఇప్పట్లో అయ్యే పని కాదు. అవుతే అవుతుందేమో కానీ ముందు ముందు అవ్వచ్చు కానీ ఇప్పట్లో అవ్వదు నా అభిప్రాయం. అది ఆయన ఆంబిషన్ కాబట్టి ఆయన కంపల్సరీ చేయాలని నిర్ణయించుకున్నారు కాబట్టి చేస్తారు. ఇప్పుడు ఏ ముఖ్యమంత్రి అయినా చేస్తాడని అనుకుంటాం. చేయకపోతే వాడి కర్మకి పైన వాడే బాధ్యత మనంగా. కేంద్రం నుంచి నిధులు రావాలి, దానికి నువ్వు నేను అడ్డుపడలేదు, వస్తే చేయగలరు. ఎవరే రాసమే జేబులో డబ్బులు తెచ్చిపెట్టడు, అప్పు పుట్టే చేస్తాడు. అంతేనా కాదు, మార్కెట్లో అప్పు రావాలి, సొంత నిధులతో ఖర్చు పెడతాడు. వీడు ఎక్కడ చెప్పుకొచ్చి నీ ఖర్చు పెట్టాను పబ్లిక్ అడుగుతాంగా. కామన్ సైకిల్ ఎలా ఉన్నా మనం దాన్ని పట్టించుకోము. మన పని మనం చేసుకోవాలి. మన బతుకుతారు వాళ్ళ పరిపాలన ఎలా ఉన్నా మనం వాళ్ళని విమర్శించకూడదు. మన పని ఏదో మనం చేసుకోలేదు. వాళ్ళ వల్ల మనకు రాదు, మన వల్ల వాళ్ళకి రాదు. పర్వాలేదు, బాగానే ఉందమ్మా. అందుతున్నాయి తెలియదమ్మా, మళ్ళీ ఎంతవరకు అవుతుంది, మళ్ళీ బాగానే ఉంది నాన్న జగన్ గారు పడుతుందమ్మా. ఈ స్కూల్స్ అంటే కరెక్ట్ పిల్లలకి మరి ఉండాలి కదమ్మా, జనరల్గా ఉండాల్సిందే, చదివించాలి. కాకపోతే జాగ్రత్తలు తీసుకుని పంపిస్తే, లేకపోతే ఇళ్లల్లో ఉంటే వాళ్ళు ఏదైనా జాగ్రత్తలు తీసుకుని ఉంటే చదువుకుంటే మంచిదని నా అభిప్రాయం. అది కరోనా అడ్డు రాలేదా అంటే ఇళ్లల్లో ఉన్నా కూడా అదే పరిస్థితి. స్కూల్లో ఉంటే ఏంటంటే పిల్లల్ని సపరేట్ సపరేట్గా పెట్టి కొద్దిగా జాగ్రత్తలు తీసుకుంటే ఆ పిల్లల భవిష్యత్తు కూడా ముఖ్యమే కదా. కరోనా ముఖ్యం, భవిష్యత్తు కూడా ముఖ్యమే కదమ్మా పిల్లలది. కాబట్టి కొద్ది జాగ్రత్తలు తీసుకుని చదువుకుంటానికి పిల్లల్ని పంపిస్తే మంచిదని నా అభిప్రాయం. కరెక్టే అండి, ఇప్పటిదాకా పిల్లలకి చాలా ఇబ్బందిగానే ఉంటుంది చదువుకోవడానికే కానీ వాళ్ళకి కొన్ని కొన్ని మిస్ అయిపోతున్నాయి. అందరికి ఆండ్రాయిడ్ ఫోన్లు అనేవి లేవు, ఆన్లైన్స్ బిజినెస్ అనేసి ఆన్లైన్స్ చదువులు ఎడ్యుకేషన్ అనేవి ఉంటున్నాయి. అయితే దానివల్ల కూడా చాలా వరకు ఇబ్బంది. స్కూల్ తెరవడం ఒక రకంగా మంచిదే. ఇప్పుడు ఎవరు కూడాను ఏ పరిస్థితుల్లో కూడా ఏది ఆపుకోవట్లేదు. కాకపోతే సామాజిక దూరాన్ని పాటిస్తూ కొంచెం ఆక్యుపెన్సీని మార్చుకొని చేసుకుంటే మంచిదని అనిపిస్తుంది. ఇప్పుడు ఎలక్షన్ పెట్టడం కూడా అంత మంచిది కాదు. అంటే ఒక బస్సు ఎక్కాలన్నా లేకపోతే ఎక్కడికి వెళ్ళాలన్నా జనాల మధ్యలో కావాలంటేనే ఇబ్బంది కొనేటప్పుడు ఎలక్షన్ టైంలోనే అంత క్రౌడ్లోనే అంత చేయడం కూడా అంత మంచి పద్ధతి కాదనిపిస్తుంది. ఎందుకంటే నమ్మకం లేదు. ఇప్పుడు అదేంటంటే ఎవరికి వాళ్ళు దండుకోవడం దోచుకోవడం తప్పించి ఎవరు స్వలాభం వాళ్ళే చూసుకుంటున్నారు. ప్రజలకు ఇది కావాలి, ప్రజలకు ఇది చేస్తాం అని చెప్పడం కానీ ప్రభుత్వాలు వచ్చే వరకు, ప్రభుత్వం వచ్చిన తర్వాత మాత్రం ఎవరికి ఎటువంటి సహాయం కానీ ఎటువంటి ఖర్చులు కానీ ఏమీ చేయట్లేదు. కరెక్ట్ కాదు. ఈ పిల్లలు ఒక దగ్గర పక్క పక్కన కూర్చుంటారు, పిల్లలు పక్క పక్కన కూర్చుంటారు. ఆ ఏ పిల్లల దగ్గర ఏముందో తెలియదు. ఒకరికి అంటే మొత్తానికి వచ్చేస్తారు. ఎన్ని చేసినామా పిల్లలతో కష్టమే. అవి తల్లిదండ్రులు పంపద్దు, తల్లిదండ్రులు పంపరు కదా. స్కూళ్ళు ఓపెన్ చేయడం ఇప్పట్లో కరెక్ట్గా చిన్న చిన్న పిల్లలకి వాళ్ళు అంటించుకుంటూ ఇల్లంతా అంటిస్తారు, చుట్టుపక్కల అంతా అంటిస్తారు. పిల్లలు ఎక్కడ ఆగుతారు? ఆటలు ఆడుకుంటూ పాటలు పాడు. వీళ్ళు ఆయన చెప్పినట్టుగా దూరం, భౌతిక దూరం కార్పొరేట్ స్కూళ్ళల్లో ఎక్కడా ఉండదు. గవర్నమెంట్ స్కూళ్ళల్లోనే సరిగ్గా దొడ్లు గిడ్లు లేని స్కూల్స్ చాలా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. చిన్నపిల్లలకి అనవసరం, పెద్ద పిల్లలకి పెట్టడం కరెక్ట్. ఏ టెన్త్ క్లాస్ వాళ్ళకో ఎయిత్ నైన్త్ దగ్గర నుంచి పెట్టచ్చు. మరీ ఎల్కేజీ యూకేజీ 1వ తరగతి వాళ్ళకి పెడితే వాళ్ళు అక్కడ ఆగదు, ఆగలేరు కూడా. అయ్యే పని కాదు అది. ఇంకా దాంతో ఇంకా విజృంభిస్తుందే తప్ప కరోనా వాళ్ళ ఇంటికి తీసుకొచ్చి అక్కడే తినుబండారాలు బయట అమ్ముతూ ఉంటారు. దాన్ని ఎవడు అవాయిడ్ చేయడు. ఏవి పట్టుకున్నా కరోనా అంటుకుంటుంది ఇప్పుడు. అది పరిస్థితి. ఆ మాట కరెక్ట్ కదా. లోకల్ ఎలక్షన్స్కి కరోనా అడ్డు స్కూళ్ళకి అడ్డమా అంటున్నారు. రకరకాల అభిప్రాయాలు, భిన్నాభిప్రాయాలు. ఎవరు ఇష్టం వాళ్ళది కాదు అంటే దానికి ఎక్స్ప్లెనేషన్ చెప్పండి. కాదండి, కరోనా ఎక్కువ కదా, అలాంటి పరిస్థితుల్లో ఓపెన్ చేయడం అంత మంచిది కాదు. అది గవర్నమెంట్ అభిప్రాయం. దానికి మనం ఏం చెప్పగలం? 2050 ఉన్నప్పుడే మీరు ఎలక్షన్ నిర్వహించలేదుగా. ఇప్పుడు 8000 సంఖ్యలో వ్యాధి ఉన్నప్పుడు ఎలా నిర్వహిస్తారు? డెఫినెట్గా చేస్తారు. కరెక్టా అంటే ఎలక్షన్సే జరగాలి అంటున్నారు. స్కూల్స్ తీయడంలో తప్పులేదుగా. కామనేగమ్మా, మన సామాన్య మానవులకి ఆలోచించు. ఏమంటారు అవునా కదా, ఎన్నికల నిర్ణయం కరెక్ట్ అంటే 3 కేసు వాళ్ళు చెప్పింది కదా. 3 కేసులు ఉన్నప్పుడే ఎలక్షన్స్ వద్దన్నారు. ఇప్పుడు ఇన్ని కేసులు ఉంటే ఎలక్షన్స్ అవసరమా అని వాళ్ళు అడుగుతున్నారు. గవర్నమెంట్ ఆచారం అది. దాన్ని మనం విమర్శించామనుకో, నేనెవరిని అది బేసిక్ చేస్తామని మాట్లాడుతున్నాడు బొచ్చ. అది ఎంతవరకు అనేది మనం చెప్పలేదు.
మన ఒపీనియన్ అంటే అంత డెప్త్కి మనం వెళ్ళకూడదు సామాన్యం అనమాట. ఏమంటే మన జనాలు ఎక్కువ తరుగుతూ ఉంటే జనాలకి పెరుగుతూ ఉంటుంది కేసులు. ఇప్పుడు పెస్తాన మనకి ఏం లేదు, తగ్గింది బాగానే ఫ్రీగా తిరుగుతున్నారు జనాలు. అది మరి కరెక్ట్ అంతే. పిల్లలు ఎన్నాళ్ళు ఇప్పుడు పిల్లలకి ఎన్నాళ్ళు అలాగే ఇంట్లో పెట్టుకుంటారు, స్కూల్కి పంపిస్తే కదా ఏదైనా వాళ్ళకి నాగరికత వస్తుంది. అందుకోసం ఏముంది మనకు ఐడియా లేదండి. ఎన్నికలకి దీనికి సంబంధం ఏముంది? ఇప్పుడు ఎలక్షన్ ఎక్కడ పడితే అక్కడ జరుగుతుంది, ఎలక్షన్ ఎక్కడ పడితే తెలంగాణ జరుగుతుంది. ఎందుకు కొన్నిసార్లు జరుగుతుందిగా బాగానే ఉంది, పర్లేదు. అనికి ఇబ్బంది ఏం లేదండి. ఏమండి ఎప్పుడు కానీ అనుకుంటున్నారు, అది వైఎస్ రాజశేఖర రెడ్డి కానీ అనుకుంటున్నారు. అలాగే అది అలాగే ఉంటుంది. అది మరి ఇప్పుడు అవుద్దో అవదో తెలియదు. ఇంకా అది నిలబెడితే పేరు ఉంటుంది, లేదనుకుంటే మామూలు ఎలాగో ఉంటుంది. అది అంటే ప్రస్తుతానికి జాగ్రత్త తీసుకుంటున్నారు స్కూల్లో, మాస్కులు ఇచ్చారు, దూరంగా పెడుతున్నారు. నిన్న ఓపెనింగ్ అయింది కదా, మా అబ్బాయి కూడా వెళ్తున్నారు. అంటే జాగ్రత్త తీసుకోవాలి. మెయిన్ ఏంటంటే వాళ్ళ టీచర్స్ జాగ్రత్త తీసుకోవాలి, పిల్లలపైన శ్రద్ధ తీసుకోవాలి. తీసుకుంటేనే స్కూల్ ఓపెన్ చేయాలి, లేదంటే మూసేయడం మంచిది. వాళ్ళ ఇంట్రెస్ట్ తీసుకోవాలి. పిల్లలు అంటే ఒక విధంగా ఉండరు కాబట్టి మెయిన్ టీచర్స్ ఇంట్రెస్ట్ తీసుకోవాలి. వాళ్ళపైన జాగ్రత్త అదే జాగ్రత్త తీసుకోవాలన్నమాట. శ్రద్ధ తీసుకుంటే బాగుంటుంది. ఏం దానిదేనమ్మా, ఇప్పుడు చేయాలంటే ఏదేం చేసుకోవచ్చు. మరి రాజకీయం అంటే అదే అలాగే ఉంటుంది, ఎవరి ఇష్టం వాళ్ళు చేయాలని చూసారు. జనాలు పబ్లిక్ బాగా తిరుగుతున్నారు, మాస్కులు పెట్టి తిరుగుతున్న దూరని పాటిస్తున్నారు. అలాగే ఓట్ల ఎలక్షన్లో కూడా కొన్ని రాష్ట్రాలు జరుగుతున్నాయి కదా, వాళ్ళకి కూడా ఇక్కడ కూడా పెట్టుకో చేసుకోవచ్చు. మరి వాళ్ళు రాజకీయం మరి అవ్వాలి, మరి పూర్తి అవ్వడం కోసం కదా ఇన్నాళ్ళు శ్రమ పడింది. చెయ్యాలి మరి, ఈయన చేసుకుంటే ఈయన పేరు ఉంటుంది, లేదంటే నెక్స్ట్ ఎవరంటే వాళ్ళకి పేరు వస్తుంది. ఇప్పటివరకు కొంతవరకు బాగా అయింది కదా, దాన్ని పూర్తి చేస్తే ఈయనకి బాగా. సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్నది కదా దానికోసం, మరి వాళ్ళే చూసుకుంటారు. మరి ఇంకా పరిపాలన బాగానే ఉంది, చేసే పరిపాలన అంతా బాగానే ఉంది. కాకపోతే మీరు మీరు స్కూల్స్ కోసం అడుగుతున్నారు కదా, అది 9th నుంచి ఇక్కడ స్టార్ట్ అయ్యమ్మా. కొద్ది పెద్ద పిల్లగా అది ఏంటంటే మినిస్టర్ కూడా నేను చెప్పారు, నేను చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాం, అన్నీ చక్కగా చూస్తున్నాం, అన్నీ చేస్తున్నాం, బాగానే ఉంటుంది, మీ పిల్లలు భయపడవసరం లేదు అంటున్నారు. అది చెప్పడం వరకు అయితే బాగుంటుంది, అది చేసేది కూడా చేస్తే పిల్లలు కూడా బాగానే ఉంటుంది. వైసీపీ పార్టీ వద్దంటుందా, ఎలక్షన్ వద్దంటుందా? అంటే ఇంతకుముందు ఒకసారి ఆగింది కదా, దానివల్ల పోస్ట్ పోన్ చేసుకుంటే మంచిది అనేసి అనుకుంటున్నారు. దానికి ఇంపార్టెంట్ ఏం కాదు కదా, ఎలక్షన్ ఇప్పుడు కాదు, నెక్స్ట్ ఇయర్ పెట్టుకోవచ్చు. స్కూల్స్ నెక్స్ట్ ఇయర్ పోతే 1 ఇయర్ ఎడ్యుకేషన్ పోద్దు కదమ్మా, దానికోసం ప్రభుత్వం ఇలా స్పందిస్తుంది. అది అవుతుంది, పూర్తి అవుతుంది. ఎందుకంటే కేంద్రమే పెట్టారు, నిన్న కూడా కేంద్రమే పంపించారు. అది కేంద్ర బడ్జెట్ కూడా కొంత తగ్గించారు, తగ్గించడం వల్ల మళ్ళీ పెంచాలని అనుకుంటున్నారు. పూర్తి చేస్తారు, అది కేంద్రం చేతిలో ఉంది. కేంద్రం నిధులు సహకరిస్తే తొందరగా పూర్తి అయిపోతుంది. జరగట్లేదంటే ఇప్పుడు ఏదైనా సరే తమ్ముడు, నేను చెప్తానమ్మా, ఎవరైనా సరే జరగట్లేదని కాదు, ఫండ్స్ వస్తే వర్క్ జరుగుతుంది. ఇప్పుడు అక్కడి నుంచి నిధులు రావాలి, కరోనా ఉంది, కరోనా కారణం వల్ల కొన్ని అన్నీ ఆపేశారు కదా, అన్నీ ఆపేయడం నిధి కూడా కొద్దిగా వెనకబడి అవుతుంది. కానీ తొందరలో జగన్ గారు పూర్తి చేస్తారు అనుకుంటున్నాం. జగన్ గారి పాలన 100కి 100 పాళ్ళు చాలా బాగుంది. చాలా ప్రతి ఒక్కటి అన్నీ ప్రజలకు అనుగుణంగా ప్రజా సమస్యలు ప్రతి ఒక్కటి తెలుసుకొని ఆయన మంచి పరిపాలన చేస్తున్నారని మేము మాకు సంబంధించిన ప్రతి ఒక్కరు మేము అనుకుంటున్నాం. కరోనా చాలా వరకు తగ్గిందని చాలా వరకు అంటున్నారు. అయితే అన్ని రాష్ట్రాల మీద మన రాష్ట్రం కూడా కొంచెం తగ్గుతుంది. అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. స్కూల్స్లో కూడా ప్రతి స్కూల్ని పర్యవేక్షణ చేసి ఆ పర్యవేక్షణ ప్రకారంగా అన్ని నిబంధనలకి అనుగుణంగా ఉంటేనే ఆ స్కూల్కి పర్మిషన్ ఇస్తున్నారు. అది మంచిది, చాలా మంచిది. అలాగే జాగ్రత్తలు తీసుకుంటున్నారు కాబట్టి పంపించవచ్చు పిల్లల్ని. ఎన్నికలు వేరు, స్కూల్స్ వేరు. స్కూల్స్కి ఫలానా టైం ఫలానా విధంగా ఫలానా టైమింగ్స్లో పంపిస్తున్నారు స్కూల్స్కి, ప్లస్ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అదే ఎలక్షన్ అనగానే ప్రతి ఒక్క మనిషి బయటకు రావాలి ఓటు వేయటానికి. ప్రతి ఒక్క మనిషి బయటకు రావాలంటే మొత్తం బయటకు వస్తే అది పెద్ద ఇది, అంటే ఏంటంటే క్లౌడ్ ఎక్కువ ఉంటుంది, బాగా క్లౌడ్ ఎక్కువ ఉంటుంది. స్కూల్స్ వేరు. స్కూల్స్లో అంటే నిబంధనలు అంటే గ్యాప్ ఇచ్చి స్కూల్స్ ఉన్నాయి. ఆ ఎన్నికలు అలా ఉండదు. ప్రజలు అందరూ మామూలుగా వచ్చేస్తారు, కరోనా ఏమన్నా ఎఫెక్ట్ చేస్తారు. అయితే ఎలక్షన్లో అంత ఇంపార్టెంట్ ఏం కాదు, పరిపాలన మంచిగా సాగుతుంది. వచ్చేసారి పెట్టుకుంటారు, వచ్చే సంవత్సరం పెట్టుకుంటారు, పెట్టుకొని దాని పరంగా జరుగుతుంది. దానివల్ల ఏమి ఇబ్బంది లేదు. ప్రజలు ఎలక్షన్ కావాలని అనుకోవట్లేదు.
అది పరిపాలన మంచిగా సాగుతుంది కాబట్టి ఎలక్షన్ కావాలని కూడా అనుకోవట్లా ప్రస్తుతానికి. పోలవరం ఖచ్చితంగా కడతారు, వ్యక్తి పరిస్థితుల్లో కడతారు, అది ఆయన ధ్యేయం, వాళ్ళ నాన్నగారి చిరకాల వాంఛ, దాన్ని నెరవేరుస్తారు జగన్ గారు, నూటికి నూరు రూపాయలు నెరవేరుస్తారు అంతే. స్కూల్స్ ఓపెన్ చేశారంటే కరెక్టే, ఇంకా కరోనా టైం అనేది కానీ ఇప్పటికే పిల్లలు చాలా వరకు కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. పిల్లల విషయంలో మాత్రం వాళ్ళు తీసుకున్న డెసిషన్ మంచిది, ఎందుకంటే అది కూడా అంచెలంచెలుగా తీసుకున్నారు కదా, వన్ డే అని లేకపోతే వన్ డే గ్యాప్ ఇచ్చి తర్వాత హాఫ్ డే అని చెప్పేసి అని కొంత ఏదో వాళ్ళ షెడ్యూల్ ఏదో ఇచ్చారు, అది చాలా వరకు బెస్ట్ అనుకుంటున్నాను నేను. ఎందుకంటే పిల్లల ఫ్యూచర్ అది, ఆ పిల్లల ఫ్యూచరు అనేది ఒక వన్ ఇయర్ ఇదైతే దానివల్ల వెనకబడి దానికి మళ్ళీ రిజర్వేషన్లు అని అదని ఇదని మళ్ళీ దానికోసం కొంత ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఎకనామికల్గా కాకుండా ఎడ్యుకేటెడ్ పరంగా వాళ్ళు పిల్లలు ఉన్నటువంటి నాలెడ్జ్ని కూడా కోల్పోయేటువంటి పరిస్థితి వస్తుంది వన్ ఇయర్ లేట్ అయితే. దానివల్ల ఇవాళ వచ్చిన ఆన్లైన్ సిస్టము అంటే చాలా వరకు చాలామంది రీచ్ అవ్వలేకపోతున్నారు పిల్లలు, చాలా కుటుంబాలు కొన్ని కొన్ని ఎకనామికల్గా ప్రాబ్లమ్స్ అనుభవించేటువంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళ సైడ్ నుంచి కూడా మనం ఆలోచించాలి. దాన్ని బట్టి ఇవాళ స్కూల్స్ ఓపెన్ చేయటం అనేది మాత్రం నేను 90% బెటర్ అనుకుంటున్నాను, 99% బెటర్ అనుకుంటున్నాను. కరోనా అంటే అమ్మా ఇప్పుడు దగ్గర దగ్గర ఒక 70-60% మన స్టేట్కి వచ్చేసి 60% వరకు తగ్గిపోయినట్టే అనుకుంటున్నాను నేను. అయితే ఏంటంటే ఇంత ఫ్రీగా తిరుగుతున్నారు అంటే ఇప్పుడు మనం ఇక్కడ కూడా నిలబడలేనటువంటి పరిస్థితి ఉండేది, అలాంటిది కొంచెం బెటర్ దెన్. దానికి తోడు స్కూల్స్లో కూడా వాళ్ళు తీసుకునేటువంటి జాగ్రత్తలు కానీ మేనేజ్మెంట్ తీసుకునే జాగ్రత్తలు కానీ వాళ్ళు పిల్లలకి కల్పించేటువంటి సదుపాయాలు కానీ ఆ డిస్టెన్స్ మెయింటైన్ చేయటం, మాస్క్ అనేది కంపల్సరీ చేయటం, ఈ శానిటరీ యూజ్ చేయటం ఒకటి, ఇలాంటి కొన్ని పాటిస్తే తప్పకుండా పిల్లలకి వాళ్ళని జాగ్రత్తగా చూసుకోగలిగినటువంటి పొజిషన్ ఉంటుంది. ఎడ్యుకేషన్ పరంగా అంటే పిల్లల విషయంలో చెప్పగలుగుతున్నాను కానీ పాలిటిక్స్ చిన్నపిల్లలకి ఇబ్బంది అమ్మా, పంపించడానికి భయంగా ఉంది. అంటే ఇంట్లో ఒకళ్ళు కొత్త ఇద్దరు కొత్త తెలియదు కదా, చిన్నపిల్లలు చాలా ప్రాబ్లం. మెడిసిన్ వచ్చినాక ఓపెన్ చేస్తే బాగుంటుంది. ఎలక్షన్ ఇబ్బంది, అంటే బటన్ అందరూ నొక్కుతారు కదా, అందరికీ వస్తుంది, ఒకళ్ళకి వస్తే ఒక ఊరు మొత్తం అయిపోయింది. చెప్పలేమండి, వాళ్ళు ఇవ్వాలి డబ్బులు ఇవ్వట్లేదు అంటున్నారు, అయిపోద్ది చేసేస్తాడు. అప్పుడు ఇంతకుముందంటే తొందరగా అవుద్ది అని చెప్పారు కదా వాళ్ళు, ఇప్పుడు ఆగదు అయిపోద్ది, ఆపడానికి సాధ్యపడరు, సాధ్యం అవ్వదు, అయిపోద్ది పని ఆపట్లేదు కదా. డబ్బులు రాపోయినా పని జరుగుతూనే ఉంది, ఫుల్గా వాటర్ వచ్చినా పని జరుగుతూనే ఉంది, ఆగదండి అయిపోద్ది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.